బోధను కాపాడే రీతిగానే యొక్క కొడుకులు ఏర్పాటు చేయబడ్డాయి. నశించిపోతున్న ఆత్మలు రక్షించబడడం ఎంత ముఖ్యమో అలాగనే అపోస్తలుల ద్వారా ప్రకటించబడిన బోధ కూడా కాపాడబడడం అంతే ముఖ్యం. బోధలు సరిగ్గా లేక ఈరోజు సంఘాలు పాడైపోతా ఉన్నాయి. క్రైస్తవుల మధ్యలో రాను రాను ప్రేమ తగ్గిపోతుంది. ఏం తగ్గిపోతుంది? ప్రేమ తగ్గిపోతుంది. ఇది వరకు చక్కగా పలకరించుకునేవాళ్ళు, వందనాలు అని చెప్పుకునేవాళ్ళు. ఆ వందనాలు కూడా ఎలాగుండే అంటే హృదయపూర్వకంగా ఉండేవి. ఇప్పుడు వందనాలు చెప్పే విధానం కూడా మారిపోయింది. ఎందుకు కనబడ్డాడు రా వీడు, ఎందుకు వందనాలు చెప్తున్నాడు అనే రీతిగా వచ్చేసారు. కొంతమందికి అయితే అదొక బాధ అయిపోయింది. వాళ్ళకి వందనాలు చెప్పకండి, వాళ్ళ బాధ వినకండి, వాళ్ళ జోలికి వాళ్ళ ఫాలో కమాకండి అని చెప్తారు. మరికొంతమందికి భయమేస్తూ ఉంది. మీటింగులు పెడుతుంటే భయమేస్తుంది, ఏమైపోయిందో సంఘం అని. క్రీస్తు అనే బండపైన కట్టబడిన ప్రతి సంఘం కదిలించబడదు, స్ట్రాంగ్గా నిలిచుంటుంది. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నడిపించబడేటువంటి ప్రజలు ప్రేమ కలిగి ఉంటారు. మరి గత రాత్రి, మొదటి రోజు రాత్రి, రెండో రోజు రాత్రి భాస్కర్ జోసెఫ్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు రేపటి దినాన వెల్లూరులో ఓ పెద్ద ప్రాముఖ్యమైనటువంటి మీటింగ్ ఉండడం మూలాన మళ్ళా నైట్ వెళ్ళటానికి, జర్నీకి ఇటు నుంచి వెళ్ళటానికి ఏమీ వెసులుబాటు లేకపోవడం మూలాన వారు 6 గంటలకు 8 గంటలకు ఆ టైంలో ఫ్లైట్లో వెల్లూరు వెళ్ళిపోయారు. అయితే పాస్టర్ గారు చెప్పారు, పద్మకుమార్ పాస్టర్ ఉన్నారు, మీరు ఏం దిగులు పడకండి అని చెప్పారు. దేవుడు తన సేవకులను పంపాడు అంటే ఏదో ఒక కార్యాన్ని చేస్తాడు. అండ్ తప్పకుండా మనం నమ్మాలే, కానీ మన గుండెల్లో ఉన్న బాధంతో తొలగిపోయే స్థలం ఏదైనా ఉందంటే దేవుడు మాట్లాడేటువంటి స్థలం మాత్రమే. చెప్పని గట్టిగా, అది మందిరమైనా ఇలాంటి సువార్త కుడికలైనా ప్రార్థన పండుగలైనా దేవుడు మాట్లాడతాడు. రెండు రాత్రులు కూడా దేవుడు అద్భుతమైనటువంటి విషయాల్ని దేవుడు తెలియజేశాడు. ఈరోజు పగటి కాలం కూడా మందిరంలో చక్కటి విశేషమైనటువంటి విషయాన్ని దేవుని సేవకుల నుంచి దేవుడు మాట్లాడడం జరిగింది. ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. నేను లాస్ట్లో చివరిలో మీకు అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను. ముందుగా ఈ సమయాన్ని దేవుని యొక్క సేవకులకు అప్పిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన హృదయాలను తయారుపరచుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని యొక్క సేవకునికి సమయాన్ని అప్పగిద్దాం. పాస్టర్ పద్మకుమార్ పాస్టర్ గారు, బిషప్ గారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు పైకి స్తోత్రం చేద్దాం. నా స్వరం కంటే ఇంకా మీదైనా పడాలి. రైట్. ఈ రాత్రి మరొక పర్యాయము, నాకు చక్కటి సదవకాశాన్ని అనుగ్రహించిన సైన్యములకు అధిపతిగా యెహోవా దేవునికి మొట్టమొదటిగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ, నాకు ఈ చక్కటి సదవకాశాన్ని ఇచ్చిన దేవుని సేవకులు, స్థానిక సంఘ కాపరి పాస్టర్ రాజేష్ పాల్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి, అలాగే ఇక్కడ చేరి ఉన్న అనేక మంది సేవకులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవుడు నాకు ఇచ్చిన ఒక అవకాశం, నేను వెళ్ళిపోదాం అనుకున్నానండి రాత్రి సభ అయిన తర్వాత. ఎందుకనంటే మాకు చర్చలు ఉన్నాయి కనుక ఆరాధనకి. ఎందుకనంటే ఆరాధనకి మీ అందరికీ తెలుసు, స్థానిక సంఘ కాపరి లేకపోతే స్థానిక సంఘ విశ్వాసులు ఏమంటారంటే పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారని అడిగి ఏమైపోతుంటారని తెలుసు అండి. ఒకసారి అడుగుతారు, రెండుసార్లు అడుగుతారు, మూడోసారి ఏమైపోతుంది, మూడోసారికే వారు నిరసించిపోతుంటారు. సో సంఘానికి కంపల్సరీ ఆ దైవసనుడు ఎంతైనా అవసరం అని చెప్పుటలో వారు అడిగే ప్రశ్నలు బట్టి అర్థమైపోతుంటుంది. అలా వెళ్ళిపోదాం అనుకున్నా నాకు, సరే నా ఫ్రెండ్ని విడిచిపెట్టి వెళ్ళలేక 2 రోజుల నుంచి మీతో పాటు మీ మధ్యలో వాడబడుతున్న దేవుని దాసులు బిషప్ భాస్కర్ జోసెఫ్ గారు నేను కలిసి ఇంచుమించు ఒక 28 సంవత్సరాలు మా యొక్క స్నేహ బంధం, మా యొక్క ప్రయాణం, ఆ విధానంలో ఎన్నో చోట్ల మీ ఇద్దరు వెళ్తుంటూ వాడబడుతుంటాము. 2 రోజులు మీతో ఉండడానికి సహాయం చేశాను. అయితే 2 రోజులు చక్కటి వాక్యాన్ని ఒక వాగ్దానంతో, ఒక ఆదరణతో మీరు విన్నారు. ఈ రాత్రి నేను ఒంటిగా మిగిలిపోయాను. నా స్నేహితుడు రైట్ నౌ ఈజ్ ఇన్ ఫ్లైట్, ఫ్లైట్లో ఉన్నాడు, ఈజ్ ట్రావెలింగ్ ఈజ్ టువర్డ్స్ ద చెన్నై. అయితే ఈ రాత్రి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నేను కూడా వెళ్ళిపోదాం పాస్టర్ గారు చెప్పా చేయకుండా అనుకున్నాను.
వాస్తవం కూడా చెప్పాలి కొన్నిసార్లు దేవుని సన్నిధానంలో. ఎందుకనంటే ఫోన్లో వచ్చేస్తేనే పాస్ట్ గారు రేపు ఉదయం కాలనే ఒక చిన్న మీట్లో ఉండాలి. ఎలా 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 అని ఆలోచిస్తూ ఉంటే సరే అబద్ధికుడికి జనకుడేమో, వాడైతే నేను కూడా వాడి శిష్యులుగా ఉండడం నాకు ఇష్టం లేక సరే రాత్రి ఉన్నాను. అయితే ఒక మాట ఉన్నాను కానీ మనసులో ప్రియరారా వరుస గట్టిగా పడ్డది. మేము హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇంచుమించు 2:30కి భయంకరమైన వర్షం. ఆ వర్షాన్ని నేను అనుకున్నాను రాత్రే పాస్టర్ గారు లోపల పెడదాం అనుకున్నారు, ఈరోజు యాక్చువల్గా క్యాన్సిల్ చేసేస్తారేమో అనుకున్నాను. క్యాన్సిల్ చేస్తే సరే ఏదోకలాగా ఐ విల్ గెట్ ఎక్స్క్యూజ్ అనుకున్నానండి. అయితే దేవుని చిత్తం ఈ రాత్రి నేను మీతో ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశంలో దాచబడిన, మీ కొరకు దాచబడిన అద్భుతమైన ఏమైనా మాటలు నా నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ బయలుపరచాలి అని అనుకుంటే నిశ్చయముగా నన్ను తీసుకెళ్ళి, లేకపోతే నన్ను నేరుగా విశాఖపట్నం తీసుకెళ్ళిపోని నేను మనసులో అనుకుంటూ ఉంటుండగా సరే వర్షము పలు రకాల పనులు మరలా నన్ను ఇక్కడ ఆపేశారు. అప్పుడు అనుకున్నాను ఈ రాత్రి జరిగే మీటింగ్ నన్ను బంధించేసింది మరలాను ఇక్కడ ఏది ఏమైనా అనుకున్నాను. అప్పుడు ఆలోచిస్తూ ఉండగా నేను కారు తీస్తున్నానండి, కారు తీస్తూ ఉంటే రాజ్ టవర్స్ హోటల్లో ఉన్నాను. ఆ పక్కనే ఆ వాళ్ళది ఇంకో హోటల్ ఉంది, ఆ హోటల్లో పార్టీ జరుగుతుంది. ఆ పార్టీకి వచ్చిన అతను కారు అడ్డుగా పెట్టేసి పార్టీలోకి వెళ్ళిపోయాడు. కారు తీసాను, పాస్టర్ గారు 8:30కి వచ్చేస్తే 9కి మీకు మైకిస్తానన్నారు. ఇప్పుడు 9:28 నేను రావడం కూడా లేట్కి వచ్చాను. ఎందుకు అని అంటే ఆ కారు వ్యక్తి రావడం లేదు. ఎంతసేపు అనుకుంటున్న ఆ గార్డు అక్కడ ఉన్న సెక్యూరిటీ పైకి వెళ్ళి పార్టీలో ఎవరైనా వెతుకుతారండి కారుది, అనౌన్స్మెంట్ చేయగా చేయగా వచ్చారు. అప్పుడు అనుకున్నాను ఇది దైవ నిర్ణయం నిజంగా, నేను అక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఉండాలి అనేది ప్రభు చిత్తం ఈ రాత్రి అని భావించాను. ఈ రాత్రి నేను అంటాను నిశ్చయముగా ఆ ప్రభువే మీకు కావలసిన వర్తమానం ఇస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్దా. రైట్, వాక్యాన్ని విందాం. వినే ముందు మరొకసారి మీ అందరికీ వందనాలు. ఎక్కడ ఉన్న పాస్ట్ గారు ఎవరైనా ఉంటే దేవుని సేవకులందరికీ కూడా ప్రత్యేక వందనాలు. తోటి దైవజనులుగా మీరు నేను మనం అందరం కూడా దేవుని పొలంలో జతపనివారు. మన పొలము పచ్చగా ఉండాలి. ఆ పొలములో పచ్చగా ఉండటానికి కావలసినటువంటి ఎరువులు వేసేటువంటి ఆ తగినటువంటి తలాంతులతో ప్రతి దైవజనుని వాడుకోవాలనేది నా ప్రార్థన నిత్యము. ప్రభు రాకడ సమీపిస్తుంది. ఈ కడవరి కాలంలో అంతమయ్యిపోయే లోపుగా ఈ లోకాన్ని దేవుని వెంట మనం తీసుకువెళ్ళిపోవాలంతే. ఈ లోకం అంతం కాక మునుపు ఆయన రాకడ సమీపిస్తే నీతోటి వారిని నాతోటి వారిని మన ముందు మన వెనుక ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మనతో పాటు దేవుని దగ్గర తీసుకెళ్ళిపోవాలి. అది మరణం అనేది కాదు, కానీ అది ఏమై ఉండాలి అని అంటే అది వాక్యంతో కూడిన దేవుని యొక్క సిద్ధపడే ఉండాలి. ఈ రాత్రి కొన్ని మాటలు నేను మీతో మాట్లాడే ముందు పాస్టర్ గారు ఇందాక నుంచి అంటున్నారు ఎంతమంది పాటలు పాడాలనుకున్నా పాడేవారు ఉన్నారు, వారికి ప్రోత్సహించేవారు ఉన్నారు. తమ్ముళ్ళు చాలా సంతోషం. వారు ఓ తమ్ముడు మారాడు రాత్రి, 2 రోజులు ఉన్నారు తమ్ముడు, ఈరోజు లేడు ప్యాడిస్ట్. బట్ దర్వేశ్వర్లు కంపల్సరీ ఉండాలి. ఒక ఆయన అన్నాడు దర్వేశ్వర్లు లేకపోతే సర్వేశ్వరిని స్తుతించేవారు ఏమైపోతారో తెలుసండి, డౌన్ అవుతుంటారంట. సో మీరు అమ్మాయి ఎంతగా డౌన్ అవ్వకూడదని, జనాలు ఉంటేనే పాడేవారు కొంతమంది ఉంటారు, మనుషులు లేకపోతే అన్న తర్వాత నాకు పాట అంటారు, అందరూ వచ్చేకి నాకంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా, నేను అందరూ వచ్చే కన్నా స్పెషల్ సాంగ్ అంటారు. ఎంతమంది వచ్చి ఎన్ని స్పెషల్ పాడినా కానీ వీళ్ళు మాత్రం ఉండాలా వద్దా చెప్పండి. ఇప్పుడు ఆ సర్వేశ్వరుడికి శుద్ధి చెల్లించడానికి ధర్మేశ్వరులు బట్టి ఒకసారి చెప్పలు కూడా స్తోత్రం చెప్దాం, వారిని బట్టి అభినందిద్దాం. ఎందుకంటే వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని మహిమార్థం ఆడబడతారు. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారు అందరూ నాకు తెలుసు మీరు అందరూ మందిరాలకు వెళ్ళేవారు, కానీ మీకును ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారందరికీ కలిసి ఈ రాత్రి మీకును ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి వారికి దేవుని యొక్క ఆత్మ చెప్పబోయే కొన్ని విషయాలు నేను మీతో పాటు పంచుకోవడానికి సిద్ధపడుతున్నాను. దేవుని ఆత్మ మనందరితో మాట్లాడును గాక. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవారు వినబడలేదని నాకు అయ్యా అండి. మీరు ఎంతమంది ఉన్నారు ఏమవును గాక? ఎవరు ఎవరు మీరు అందరు చెప్తారు వినును గాక అంటే ఎవరు చెప్పాలి? మేము వినుము విందుము గాక. మీరు చెప్పాలి అందరూ మేము విందుము గాక. సంఘం అంటే మీరే. ఆ బిల్డింగ్ ఖాళీగా ఉంది ఇప్పుడు, మీరు అందరూ బయటకు వస్తారు ఇక్కడికి.
సంఘం అంటే మీరు. మనం ఏం చేయాలి తెలుసా? మేము విందుము గాక అనాలి. చూసారా మాట చెప్పడానికి? ఆల్రెడీ నొక్కేశాడు స్టార్టింగ్లోనే. సో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఒక్క మాట చదువుదాం. ఫిలిప్పీన్ రాసిన పత్రిక 1:21 నేను ఈ రోజు నా వాక్య భాగాన్ని నేను మీతో పంచుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాను. చదువుదాం ఎవరైనా. ఫిలిప్పీన్ రాసిన పత్రిక 1:21 ఓకే. నా మట్టుకైతే బ్రతుకుట, ఆ మాట అందరూ చెప్తాం. నా మట్టుకైతే నిజంగా చెప్తాను, గుండెల్లో నుంచి రావాలి మాట. నా మట్టుకైతే పక్కలు చూడొద్దు, ఎవరిని చూడొద్దు, నీకు నీవే చెప్పుకోవాల్సిన మాట ఇది. నా మట్టుకైతే ఎవరి మట్టుకే చెప్పండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, గట్టిగా చెప్తే మాట, బ్రతుకుట క్రీస్తే. చావైనా చావైనా నిజమంటారు ఈ మాట? లాస్ట్లో అది లాస్ట్లో ముక్క నిజమంటారండి. రైట్, చిన్న ప్రార్థన. తండ్రి వందనాలు. కన్ను మూసుకుందో తలంచు. తండ్రి వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడి సంధించమని చేరు వచ్చిన ఈ దైవ జనాంగముతో నీ మాటలు వినిపింప చేయమని యేసయ్య నామములో అడుచున్నాము తండ్రి. ఆమెనని చెప్పిన పిల్లలందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ వాక్యంలోనికి వెళ్దాం ఈ రాత్రి. ఓకే, మీ పక్కలు ఎవరున్నారు ఒకసారి చూడండి. మీ పక్కన ఉన్నవాళ్ళని, మీ పక్కన ఉన్నవాళ్ళని, అమ్మ వెనక చూడమని తల్లే, మీ పక్కన ఉన్నవాళ్ళు చూడాలి. మీ పక్కన ఉన్నవారు ఎవరు? అక్కైనా అన్నైనా అమ్మైనా చెల్లైనా తమ్ముడైనా ఒకసారి ఈ రాత్రి మీ పక్కన ఉన్నవాళ్ళు చూడాలండి. చూడాలి, ఒక్కసారి చూడండి. తప్పే ఉందండి, కొత్త వాళ్ళు వస్తారు. కాదండి నేను అన్నా, మీ పక్కన ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి. ఓకే రైట్, ఒక రైట్. ఈ మాట చెప్పండి, నోరు తెరిచి వాక్యం వినడానికి నేను రెడీ. ఎవరు రెడీ వాక్యం వినడానికి? నేను నా పక్కన వాళ్ళు చెప్పాలి, అక్క నువ్వు రెడీయా? మీరు అడగాలి ఈ మాట. బ్రదర్ని కూడా అడగాలి, తమ్ముడిని చెల్లెల్ని కూడా అందరూ అడగాలి. నేను రెడీ. ఏంటి చెప్పండి? నేను నోరు తెరుచుకొని చెప్పండి అమ్మా బాబు, నేను రెడీ. నువ్వు రెడీయా అని అడగాలి. పక్క వాళ్ళు అడగాలండి మీరు, వాళ్ళు మిమ్మల్ని అడగాలి. ఏ సిగ్గేస్తుంది ఇప్పుడు లేదు కదా? ఒకసారి అడుగుదాం, నేను రెడీ, నువ్వు రెడీయా? నన్ను చూసి అడగద్దండి, పక్కను చూసానండి. ఎందుకనంటే వాక్యం ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా మీ పక్కన ఉన్నవారిని అప్పుడప్పుడు లేపమని కాదండి, లేపే ప్రక్రియ కూడా నేను చేయగలను, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఏ పాస్టర్ గారో వయసు నుంచి వచ్చాడు ఇక్కడ, మమ్మల్ని అంతా చెడుగుడు ఆడేశారు అని ఒక మాట రానివ్వను. కానీ వాక్యాన్ని మీ లోపల పెట్టేసి మాత్రం వెళ్ళిపోతా. వెళ్ళే ముందు జాగ్రత్తగా గమనించాను, వాక్యముని మీ లోపల పెట్టి మాత్రం వెళ్తాను, అలాగా మధ్యలో వెళ్ళిపోను. రైట్ చెప్పాలి, నేను రెడీ, నువ్వు రెడీయా? సరే ఇప్పుడు అందరూ ఎస్, అందరూ రెడీ అయినా వాక్యం వినడానికి? రెడీ అయితే ఎస్ చెప్పండి. రెడీయా? ఓకే, సంతోషం. రైట్, దేవుని వాక్యాన్ని విందాం ప్రియులారా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఫస్ట్ రోజు మీరు వాక్యం విన్నారు, నేను నిన్ను మరిచిపో జాలను. రెండవ రోజు మీరు వాక్యం విన్నారు, నిత్యము ఆయన నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. సరే, మర్చిపోని దేవుడి కోసం, నడిపించే దేవుడి కోసం నేను నడవడానికి సిద్ధమైపోయావు రెండు రోజులు. మరి ఈ మూడవ రోజు నా అంశం ఏంటో చెప్పమంటారండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని చెప్పిన దేవుని కోసం మీ అందరికీ ఒక అంశాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఈ రాత్రి. మన బ్రతుకు ఎవరి కోసం చెప్పాలి? మన బ్రతుకు ఎవరి కోసం బ్రతుకుతున్నాం? ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నాం? ఇది నా అంశం ఈ రాత్రి. వాక్యాన్ని విన్నాం ప్రియులారా, నా మట్టుకైతే బ్రతుకుట చెప్పడం చాలా సులువు, కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం. ఈ మాట చెప్పుటలో ప్రతి వ్యక్తి సునాయసంగా చదివేస్తున్నాడు, కానీ ఈరోజు అందుకే స్టార్టింగ్లో నేను చెప్పాను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవారు వినుగాక. ఈ రాత్రి మన బ్రతుకు ఎవరి కోసం? ఓ విశ్వాసి, దేవుని మందిరానికి తూచా తప్పకుండా, క్రమము తప్పకుండా, దేవుని దైవజనుడి యొక్క మాట మేరకుండా మందిరానికి వెళుతూ వచ్చేస్తూ ఆచరిస్తూ పాటిస్తూ ప్రార్థిస్తూ ఉన్న విశ్వాసితో పాటు దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే మాట ఏంటో తెలుసా? నీవు ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నా?
ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నావు? ఎందుకంటే ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారందరూ మందిరానికి వెళ్ళేవారే, మందిరానికి వెళ్ళే వారందరికీ ఒక నిశ్చయత కలుగు చేసే దేవుని యొక్క వాగ్దానపు మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అది దేవుని యొక్క ఆత్మ ద్వారానే. గమనించాలి, ఎవరి కోసం బ్రతుకుతున్నాం? అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పి సంఘానికి ఆయన వెళుతూ ఆయన అంటాడో సంఘంతో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు. అంటే బ్రతికితే దేవుని కొరకే బ్రతుకుతా అంటాడు. కానీ మన బ్రతుకులు దేవుని కోసం ప్రారంభించాం, ప్రారంభమైతే దేవుని కోసం ప్రారంభించాం. మధ్యలో ఏ దైవ జనుడి ద్వారా నీ వాక్యం విన్నావో, పాపము నుంచి నీవు పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీ యొక్క పాపం నుంచి విడిచిపెట్టి మరలా దేవుని వైపు తెప్పబడ్డావో తెలియదు. కానీ ఏనాడు నువ్వు తీర్మానం చేసుకున్నావో ఆనాటి నుండి దేవుని కోసం బ్రతకడానికి నువ్వు సిద్ధపడ్డావు. అయితే సిద్ధపడిన నాటి నుండి మన బ్రతుకు ఆయన కొరకేనా? ఆయన అంటే మీ ఆయన కాదు, ఎవరి కొరకు? దేవుని కొరకేనా మన బ్రతుకు? ఈ దేవుని కొరకే అని చెప్పిన ఈ బ్రతుకులో మధ్యలో ఎవరి బస్సు నాన్ స్టాప్ ఉంది, ఎక్స్ప్రెస్ ఉంది, ప్యాసింజర్ ఉంది. ప్యాసింజర్ అయితే ప్రతి చోట ఆగాలి బస్టాప్లో. నాన్ స్టాప్ అయితే ఆగదు. కానీ ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు? అమ్మ మనం అందరూ ఏది ప్రిఫర్ చేస్తామండి? త్వరగా వెళ్ళడానికి నాన్ స్టాప్. విశ్వాసిగా మార్చబడిన మనందరూ కూడా ప్యాసింజర్గానే ఉన్నాం, ఇంకా అక్కడక్కడ ఆగిపోతూనే ఉన్నాం విశ్వాసంలో. అందుకే ప్రభు మరొకసారి గుర్తు చేస్తున్నాడు ఫిలిప్పీ సంఘం ద్వారా, నీ బ్రతుకు నా బ్రతుకు ఎవరి కొరకు? ఈరోజు అందరూ ప్రతి వారు అంటున్నారు, చావైనా బ్రతికైనా అయ్యా దేవుని కొరకే. బాప్తిస్మ పుచ్చుకునే ముందు, దైవజనుడు ఇచ్చే ముందు అడిగే ప్రశ్నకు సమాధానం కూడా చచ్చే వరకు ఆయనతోనేనండి అని అంటాం. కానీ చావు వరకు కాదు కదా, మధ్యలోనే మన యొక్క విశ్వాసపు బ్రతుకులో దేవునికి ఎడమొఖం పెడమొఖం పెడుతూ విశ్వాసములో ఆగిపోయిన ప్రతి వారితో ఈ రాత్రి ఆత్మ మాట్లాడుతున్న మాట ఇద్దరు వ్యక్తులను మీకు చూపించి నేను వాక్యాన్ని ముగించేస్తాను. గమనించాలి, ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను దేవుని యొక్క వాక్యంలో నుండి వారి జీవితాలు ఎవరి కొరకు అనేది మీరే నిర్ణయించాలి ఈ రాత్రి. దేవుని స్తోత్రం చెప్తా ఒకసారి, హల్లెలూయా. గమనించాలి, నా బ్రతుకు ఎవరి కొరకు ఈ రాత్రి, మన బ్రతుకు ఎవరి కొరకు? గమనించాలి ఒక విషయాన్ని, జాగ్రత్తగా గమనించాలి. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మీరు చూస్తారు. అక్కడ అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఆ 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మీరు చూస్తూ ఉంటారు. ఎవరు అని అంటే, ఒక అక్కడ ఒక ఇంచుమించు ప్రార్థనా కాలమున పేతురును యోహానును ఏం చేస్తున్నారో తెలుసండి, దేవాలయమునకు ఎక్కి వెళ్ళిపోవచ్చున్నారు. దేవాలయమునకు ఎక్కి వెళ్ళిపోవచ్చుండగా పుట్టినది మొదలుకొని కుంటి వాడైన ఒకని, కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, శృంగారమును దేవాలయమునకి ప్రతిరోజు మోసుకొని వచ్చుచు వాడిని చర్చి ద్వారము బయట. గమనించాలి మీరు, ఎక్కడండి? చదువుతా ఒకసారి, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. ఎస్, మోసుకొని పడబడుచుండెను, దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్ష మడుగుటకు కొందరు ప్రతిదినము వారిని ఎక్కడున్నాడండి మనవాడు? ఈ వ్యక్తి ఎక్కడున్నాడండి? పుట్టినది మొదలుకొని కుంటివాడు దేవాలయపు లోపల బయట. మీరు చెప్పాలి లోపల బయట, మీరు అది జాగ్రత్తగా గమనించాలి. దేవాలయమునికి వెళ్ళి చున్న వారిని, లోపలికి వెళ్ళి చున్న వారిని అడుగుచూ ఉన్నాడు ప్రతిరోజు. వాడు ఎప్పటి నుంచి ఆ మందిరపు బయట, ఆ గడప దగ్గర, ఆ గుమ్మము దగ్గర, ద్వారము దగ్గరే ఎప్పటి నుంచి ఉన్నాడు? పుట్టినది మొదలుకొని. చెప్పాలి ఎప్పటి నుంచి అండి? అంటే పుట్టినది మొదలుకొని వాడు శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నాడు బయట. ప్రతిరోజు కొందరు వాడిని ఎవరో ఒకరు మోసుకుని వస్తున్నారు, తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ వీడి వృత్తి మాత్రం ఒకటి చూడండి, వీడి వృత్తి ఏంటో చెప్పమంటారండి, ప్రతిరోజు దేవాలయంలోనికి వచ్చుచున్న వారిని ఏమడుగుతూ ఉన్నాడు? చెప్పాలి ఏమడుగుతూ ఉన్నాడు? భిక్షం అడుగుతూ ఉన్నాడు. వాడు వృత్తి మార్చుకోలేదు. వాడు దేని కొరకైతే మోసుకొని వస్తూ ఉన్నాడో, మోసుకొని తేబడుచున్న వ్యక్తి ప్రతిరోజు తన యొక్క పనిని చేయటలో ఏమాత్రము ఎప్పుడూ
అతను వెనకంచి వేయలేదు. ఒకవేళ ఎవరైనా మోసుకుని వచ్చేవారు అతనికి ఆ రోజు అందుబాటులో లేకపోయినను సరే ఎవరో ఒకరి చేత అతడు మోసుకుని పోబడుచు ప్రతిరోజు దేవాలయము బయట ద్వారము వద్ద నిలుచుని లేదా సారీ కూర్చుని లేదా అక్కడే ఉండి అక్కడ భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. అయితే ఒకరోజు వచ్చింది, గమనించాలి, ఒకరోజు వచ్చింది, పాస్టర్ గారు ఎప్పుడు దేవాలయానికి అప్పుడప్పుడు వెళ్తారా ప్రతిరోజు వెళ్తారా? ఇప్పుడు ప్రశ్న చెప్పాలి మీరు, మీ పాస్టర్ గారు చర్చికి రోజు వస్తారా అప్పుడప్పుడే వస్తారా? అప్పుడప్పుడు వచ్చేవారిని ఏమంటారండి? అప్పుడప్పుడు వచ్చేవారిని స్పెషల్ గెస్ట్, ముఖ్య అతిథులు, అతిథులు ప్రత్యేకమైన వారు అన్నమాట. ఇప్పుడు దైవజనుడు స్పెషల్ గెస్ట్ కాదు, మందిరానికి ప్రతిరోజు రావాలి, మందిరంలో ప్రతిరోజు కనబడేవాడు దేవుడు. దేవుడి కంటే మీరు జాగ్రత్తగా గమనించాలి, ఆ మందిరానికి వచ్చేవారందరినీ చూసేవాడు దైవజనుడు. ఇప్పుడు ఈ దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతిరోజు మందిరం రావాలి, కానీ అక్కడ ఒక మాట రాయబడ్డది, ప్రత్యేకంగా అప్పుడే పేతురును యోహానును, అంటే ఆ చర్చి పాస్టర్ గారు, ఆ చర్చి పాస్టర్ గారు ఎవరనే సంగతి మీరు పక్కన పెట్టడానికి ముందు, ఆ సంఘమును స్థాపించిన పేతురు గారు ఆదిమ సంఘానికి, చూడండి గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను ఓ కొన్ని దినాలకి గ్యాప్ వచ్చినప్పటికీ పేతురు గారు ప్రాక్టీస్ చేసి కట్టిన ఆదిమ సంఘములో ఇంచుమించు వేల కొలది ప్రజలున్న ఆ సంఘానికి మీరు గమనించాలి. పేతురు గారు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు, కానీ ఆ రోజు గమనించాలి, పేతురును యోహానును శృంగారం అనే దేవాలయమునికి ఎక్కి వెలుచుండగా ఈ బయట కూర్చున్న వాడు వారిని చూచి వాడు తన పని చేయడంలో అక్కడ ఆగిపోలేదు. వాడు పని ఏంటి చెప్పండి? ఇప్పుడు భిక్షమెత్తుకునుట, భిక్షగాడు భిక్షమెత్తుకుంటూ ఉంటాడు. మీరు గమనించాలి, వీడు బయట ఉన్నాడు కానీ వీడు పని మానలేదు. అంటే తెలుసా, దేవాలయం బయట ఉన్నాడు కానీ వాడు వృత్తిలో వాడు తన పనిని ఆపలేదు. ఈరోజు దేవునికి వాక్యం నీతో నాతో ఏం మాట్లాడుతుందో తెలుసా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో నీవు నేను ఉండవలనని తన దత్తపుత్ర ఆత్మను నీ కొరకు నా కొరకు ఇచ్చి నిన్ను ధైర్యంగా తన స్వరక్తం చేత కడిగి మరల ఏం చేసినట్టు తెలుసండి, ఎవరికి కూడా ఒకప్పుడు ప్రవేశం లేదు మందిరానికి రావడానికి, ఎవరు కూడా అడుగు పెట్టడానికి వీలు లేదు. ఒక యాజకుడు తప్ప, ఒక ప్రధాన యాజకుడు తప్ప అలాంటి నీకు నాకు దేవుని యొక్క రక్తము ద్వారా కడగబడి మందిరములో ఒక విశ్వాసిగా నెలకొల్పబడే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. అయితే ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి, దేవుని విడిచిపెట్టకూడదు, ప్రతిరోజు దేవుణ్ణి అత్తుకొని జీవించాలి. అలా అత్తుకొని జీవించే విశ్వాసులేక బృందము, ఈరోజు విశ్వాసపు సమూహము, సమాజము ఎక్కడుంది అని అంటే చర్చిలో ఉండవలసిన వారు కలిగి ఉండవలసిన విశ్వాస జీవితము, వారు కలిగి జీవించవలసిన వాక్యానుసారమైన బ్రతుకు, వారు దేవుని కొరకు చావైనా బ్రతికైనా రేవైనా నేను క్రీస్తు కొరకే అని చెప్పవలసిన ప్రతి ఒక్క విశ్వాసి ఈరోజు దేవునిలో లేరు. రాత్రి మాట విన్నాం మనం, ఏడు తెలుసండి, నీరు కట్టిన తోటవలే. గమనించాలి, తోటకి నీరు అవసరం. ఎప్పుడు అవసరం? ప్రతిరోజు పెట్టడు యజమానుడు తోటకి నీరు, కానీ అవసరమైనప్పుడు దానికి పెట్టకుండా ఉండడు. నేనంటాను, మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసికి ప్రతిరోజు దేవుని దైవజనుడు వాక్యాన్ని అందించకపోయినా నీకు అవసరమైన వాక్యాన్ని శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, ఆదివారమే విశ్రాంతి దినం కావచ్చు, కనుక ఓ బైబిల్ స్టడీలో కావచ్చు, ఒకవేళ గృహ కూడికలో కావచ్చు, ఒకవేళ స్మారక కూడికే, జ్ఞాపకార్థ కూడికే, బర్త్డే కూడిక, పెళ్లి రోజు కూడిక, ఏదైనా కావచ్చు, ఏ కూడికైనా అనవసరం, కానీ వేదిక ఒక్కటే, ఆ వేదికలో ప్రకటించేది జీవము కలిగిన దేవుని వాక్యమే. స్తోత్రం కలిగిన గాక. ఆ వాక్యము వింటున్న విశ్వాసి బ్రతుకు ఎవరి కొరకు ఆలోచన చేయాలి, ఎవరి కొరకు మన బ్రతుకు? ఎందుకు ఈ మాట నేను చాలా ఖండితంగా చెబుతూ ఉన్నానంటే, బయటే ఉన్నాడు, దేవాలయం దగ్గర ఉన్నాడు, ద్వారము వద్ద ఉన్నాడు, కానీ ప్రతిరోజు ఏం చేస్తాడో తెలుసా? అడుక్కోవడం మానలేదు. బయట ఉన్నవాడు అడుక్కోవడం మానలేదు. అది పాస్టర్ గారా విశ్వాసా ఎవరనేది? ఈరోజు దేవుడు ప్రతిరోజు విశ్వాసులతో దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు.
ఏమని మాట్లాడుతున్నాడో తెలుసండి, నేడో రేపు అనే మాట పక్కన పెట్టి ఈనాడే అనే మాట దగ్గరికి మనం రావాలి. ఏనాడు? ఈనాడు. ఈనాడు అంటే వార్తా పేపర్ కాదండి, ఈరోజు అని. ఈరోజు అని మీలో ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి మందిరాలకు వెళ్ళేవారు ఉన్నారు. ఒక మాట అడగనా, ఒక మాట అడగమంటారా? ఒక ప్రశ్న, పాస్టర్ గారులైనా విశ్వాసులైనా సంఘ పెద్దలైనా ఎవరైనా సరే, ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే, ఇప్పుడే దేవుడు వచ్చేస్తే ఎంతమంది ఆయన తెలిపోతాం? కరెక్ట్గా ఎలా చెప్పాలి తెలుసండి, ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా జరిగే కొన్ని తప్పుల్లో కూడా ఆగిపోయేవారు ఉంటారు. ఏమండి, మోషే గారు పెద్ద ఏం కాని మాట పలికేలేదు. మోషే గారు ఏమన్నాడండి, ఏమన్నాడు మోషే గారు? ఇస్రాయేల్ ప్రజలు ఒకటే అన్నాడు. ఏమన్నాడు? ద్రోహులారా. ఏమన్నాడండి? అది తప్ప మన 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 భాషలో, మనలో మన మాట, మనలో మన మాట, మన అందరం ఒకటే కదండి, మనలో మన మాట. చాలాసార్లు ఏదో అనేస్తాం కదండి. ఆయన అన్నాడు, ద్రోహులారాన్ని మీతో నేను ఎంతకాలం యాగాలి అన్నాడు ఒకటి మాట. ఆ మాటకి ఏమైపోయాడో తెలుసా, కానానులో అడుగు పెట్టవలసిన వాడు ఎక్కడ ఆగిపోయాడు? అక్కడ ఆగిపోయాడు. నేనంటాను ఈ రాత్రి ఇప్పుడే దేవుడు వచ్చేస్తే, ఇప్పుడు చెప్పాలి బైబిల్ పట్టుకున్న మీ అందరూ జాగ్రత్తగా మంచి బైబిల్ పక్కనట్టుందండి, చేతితో పట్టుకున్న నీవు చేయి పైకెత్తి చెప్పాలి. ఎంతమంది రెడీ? మామూలుగా చెప్పండి, చాలా సులువు. ఇంటికి వెళ్ళక ఒకలాగా, ఈదిలో ఒకలాగా, గుళ్ళో ఒకలాగా, ఇక్కడికి వచ్చే ఒకలాగా, పక్కలు చూస్తారేమని మరొకలాగా, ఓసర వెళ్ళేదంతా అదొక రంగు. ఈ రంగులద్దు మనకి, నచ్చిన రంగు వేసుకునేది ఇల్లు. కానీ నీ ఇల్లు అనే దేవాలయానికి ఒక్కడే ప్రభువు, ఒక్కటే బాప్తిస్మము, ఒక్కడే మధ్యవర్తి, ఆ క్రీస్తు రాబోతున్నాడనే సత్యాన్ని దైవజనులు ఎంతోమంది బోధిస్తున్నారు. కానీ ఈ రాత్రే, ఒకవేళ ఆఖరి రాత్రి అయితే, దేవుడు వచ్చేస్తే ఎంతమంది రడే? ఎందుకు అడుగుతున్నా చెప్పమంటారా ప్రియులారా? ఎన్నో సభలు జరుగుతున్నాయి ఈ రాత్రి, ఈ సభ ఆఖరి రాత్రి. కానీ నీ జీవితానికి ఆఖరి రాత్రిగా ఉండకూడదు అని నా యొక్క అభ్యర్థన. ఎంతో మంది దైవజనులు సభలు పెడుతున్నారు, మీరు వెళ్తున్నారు వస్తున్నారు. వెళ్ళడం వచ్చేవారికే కాదు, వెళ్ళేవారిగా వచ్చేవారికే కాదు, మన బ్రతుకు ఎవరి కొరకు ఈ రాత్రి ప్రశ్న. చావైతే బ్రతికైనా దేవుని కోసమే అన్న పౌలు గారు చెప్పినప్పటికీ, పౌలు ఏమంటాడో తెలుసా, ప్రతిరోజు నన్ను నేను క్రీస్తు కొరకు ఏం చేసుకున్నానో తెలుసా, నలగొట్టుకుంటూ ఉన్నాను. ఈరోజు మన బ్రతుకులు సుఖమైపోయి, మన బ్రతుకులో సంతోషం, ఆనందం, నెమ్మది నిత్యం కావాలి. వద్దని నేను అన్ను, కానీ అడగక ముందే నీ అక్కరల్ని తీర్చి నా దేవుడు ఈ రాత్రే వచ్చే ఆ దేవునితో వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధమా? సిద్ధం కాకపోతే ఈ రాత్రి నేను అంటాను, బయట ఉన్నవాడు తన పనిని మానలేదు, తన పనిని మానలేదు. విశ్వాస సమాజమా, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప తలాంత్ ఏంటి తెలుసా? కొంతమందికి పాటలు పాడేవారు, కొంతమంది ప్రార్థించేవారు, కొంతమంది వాక్యాన్ని ధ్యానించేవారు, కొంతమంది బయటికి వెళ్ళి అనేక మంది ప్రజలను దేవుడి కొరకు తీసుకొచ్చేవారు. నువ్వెవరు ఇంతకీ రాత్రి? మీరెవరు? లూకా రాసిన సువార్తలో 84 సంవత్సరాల ఈడు కలిగిన ఒక ఆమె ఉంది, అషేరు గోత్రికి రాలైన ఒక ఆమె ఉంది, ఒక తల్లి ఉంది వృద్ధాప్యంలో. ఆమె వయసు ఎంతట చెప్పమంటారండి? ఆమె వయసు 84 సంవత్సరాలు. ఎంతండి చెప్పాలి ఎంత? కొన్ని దినాల తర్వాత భర్త చనిపోయాడో విడిపోయాడో పక్కన పెడితే బైబిల్ మీరు చదవండి, అర్థమవుతుంది. అదంతా మీకు చెప్పడానికి ఈ రాత్రి టైం లేదు. కానీ అనుక్షణము దేవాలయమును విడిచిపెట్టక, దేన్ని విడిచిపెట్టక, దేవాలయమును విడిచిపెట్టక, ప్రతిరోజు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థిస్తూ దేవాలయానికి ఏం చేస్తుందంటండి, పరిచర్య చేస్తుంది. రేయింబగులు సేవ చేస్తుంది, పరిచర్య చేస్తుంది. ఈరోజు సేవ చేసే భాగ్యం ఒక దైవజనుడికే కాదు, దేవుడు ఇవ్వలేదు. సువార్తను ప్రకటించే భారం అంతటా అందరికీ అందించే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, వయసు ఎంత ఇవిడిది? ఎంతండి? 84 వయసులో కూడా ఈమె దేవుని కోసం ఆరాటపడుతూ ఉంటే వయసు ఉండగానే ఇంకా దేవుని కోసం మనం ఏం చేసాం? ఈ వయసులో ప్రభు కొరకు ఏం చేస్తాం? ప్రభు కొరకు చేయలేనిది ఏదైనా మిగిలిపోతే
ఈ రాత్రే ప్రభు కొరకు మీరు ఒక మాట చెప్పాలి, నా ద్వారా చేయలేని పని ఏదైనా నీవు ఉండిపోయింది అని సాక్ష్యం అక్కడ నాకు, నన్ను గురించి, నా దైవజనుని కాదు, ఒకవేళ నన్ను నడిపించిన వాడిని కాదు, నన్ను దేవునిలోనికి తీసుకొచ్చిన వారిని కాదు, వారిని అడగక మునిపే నీ సింహాసనం ముందు నేను నిలుచుని ఉండగానే నీ నోటి నుండి ఆ మాట రాక మునిపే ప్రభువా, నన్ను నేను ఈ రాత్రి నా బ్రతుకు నా ఇంటిక నా లోకానిక నాకు రక్షణ ఇచ్చిన నా దేవునిక అనే నిర్ణయానికి వచ్చేయాలని ఈ రాత్రి దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్తా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, దేవాలయపు బయట ఉన్నవాడు తన పనిని మానలేదు, కానీ విశ్వాసులు మనం కలిగి ఉండవలసిన పనిని మానేశాం. ఈరోజు అందరూ ప్రార్థన చేస్తున్నారు, అన్ని చోట్ల వాక్యం వినబడాలి, అమ్మా ప్రార్థన చేయండి, ఎంతసేపు ప్రార్థన చేస్తాం, చేసి చేసి అలసిపోయారు, అలసిపోయారు ప్రార్థన. ఉద్యోగం రావాలి, వస్తుంది, రాదని అనడం లేదు. ఆనాడు అక్కడ వేల్స్ కంట్రీలో, దేశంలో ప్రారంభించబడిన ఆ ఉద్యమం నేడు మా తరములోనే మేము చూడాలి దేవా అని యవ్వన దైవజనుడు, వృద్ధాప్యంలో ఉన్న దైవజనుడు, వయసు అయిపోతూ ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది, అనేక వృద్ధాప్యంలో ఉన్న వారు సైతము కూడా ప్రార్థన చేస్తున్నారు. ఏమనో తెలుసండి, మా తరంలోనే మేము ఉద్యమం చూడాలి ప్రభువా అని ప్రార్థిస్తున్నారు. ఎప్పుడు వస్తుంది ఉద్యమం, ఎప్పుడు వస్తుంది? ఆగిపోయింది అని మనం అనుకుంటున్నాం. అది ఎవరి వలన ఆగిపోయిందో, సందు సందుల్లో, వాడ వాడల్లో, వీధి వీధుల్లో ఒక ఉద్యమం మళ్ళా నీవు చూడనిది, చూడాలి అని అనుకుంటే ఈరోజు నీ బ్రతుకు ఎవరి కోసమో అనే తీర్మానాన్ని నీవు సరైన రీతిలో నిర్ణయించుకుంటే నేను అంటాను, ఏమో ఎక్కడో ప్రారంభమైన ఆ ఉద్యమం ఆగిపోయింది చూడాలనుకునే ఆరాటపడే నీ జీవితం ద్వారా నీ తరంలోనే మీరు చూస్తారేమో. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక. చెప్పలగడిగా, హల్లెలూయా. ఉద్యమం ఎక్కడి నుంచో రాదు, ఎవరి వలన రాదు, వస్తే నీ ద్వారా రావాలి. ఆ ఉద్యమానికి నాంది నీతోనే ప్రారంభం అవ్వాలి. ఆ ఉద్యమము జ్వాలలు రేగాలి అంటే అది నీలో నుంచే పుట్టుకు రావాలి. ఆ పుట్టుకొచ్చే శక్తి అది ఎవరి వలనో, ఎక్కడి నుంచో వస్తుంది, అది ఎవరో ద్వారా కలుగుతుంది అని అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నట్టే. నేను అంటాను ఈ రాత్రి, బయట ఉన్నవాడు తన పనిని మానలేదు. కానీ మనం అందరం ఎక్కడ ఉన్నాం చెప్పండి, మనందరం చర్చ లోపల, చర్చ బయట. ఈరోజు అయితే బయట ఉన్నాం, మీటింగ్ బయట కాబట్టి. అదే మీటింగ్ లోపలైతే బయట ఉన్నవాడు అడుగుచున్నాడు, వెళ్ళేవారిని వచ్చేవారిని. ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నేను వచ్చేస్తున్నాను, నువ్వు రెడీయా? నేను వచ్చేస్తున్నాను, నువ్వు ఇప్పుడు చెప్పాలి. దేవుడు వచ్చేస్తున్నాడట, నువ్వు రెడీయా అని పక్కన అడగండి, అడగండి ఇప్పుడేనని అడగండి ఒకసారి. ఎందుకంటే అడిగేవారికే డౌట్గా ఉంది, వారు వెళ్తారో ఎలా అనేది. ఈ పక్క వాళ్ళు ఏం సమాధానం చెప్తారో అదో భయం. తర్వాత తీరా అడిగిన తర్వాత, ఓ నేను రెడీగా లేను అని అంటే వాళ్ళ కోసం ఏం చేయమంటారు ఈ పాస్టర్ గారు అని ఇంకో భయము. ఈ రాత్రి భయము బిగిలంతా నజరేయుడైన యేసు నామములో తొలగిపోయి వాక్యంలో దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. హల్లెలూయా. బయట ఉండే ఆ భిక్షవాడి వలె నీ విశ్వాస జీవితము లోపల ఉంటే అది దేనికి పనికిరాదు. ఈ రాత్రి నేను అంటాను, లోపలికి వెళ్ళే వారిని వాడు అడుక్కుంటున్నాడు. నీవు కూడా చాలా మంది అయ్యా నా కొరకు ప్రార్థించండి, నీలో ప్రార్థన శక్తి ఉంది, నువ్వు ప్రార్థిస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి, స్తోత్రం కలిగి గాక. దేవుడు ఏమన్నాడంటే, యేసయ్యా నమ్మిన వారి వలన, చెప్పాలి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు, మరి నమ్మరా, నమ్మవా? మనం అమ్మేస్తున్నాం ప్రతిసారి ఎవరి దగ్గరికి, అయ్యా మా కొరకు ప్రార్థించాడు, తప్పేం కాదు ప్రార్థన చేయించుకోవాలి. కానీ నీలో కూడా ఉంది ఒకటి, నీలో ఉన్నది నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడిని పరిచయం చేసిన ఈ దైవజనులందరూ కూడా ఇక్కడే ఉండి ప్రతిరోజు మనలను క్రమబద్ధీకరణ చేయడానికి వారు పడుతున్న ప్రయాస అంతా ఇంత కాదు. అందుకే అంటాడు అప్పుడు అపొస్తలుడైన పౌలు గారు, క్రీస్తునందు మీ ప్రయాస ఎవరి ప్రయాస, మీది కాదు. ఇప్పుడు చెప్పాలి ఎవరిది, ఇప్పుడు వారు వెనకాల నేనున్నాను అన్ను అంటే, ఇప్పుడు పాస్టర్ గారు రెడీ అయితే మీరు కూడా, ఇప్పుడు చెప్పాలి పాస్టర్ గారు రెడీ అయితే చెప్పాలి నేను కూడా. ఇప్పుడు పాస్టర్ గారి మీద బేస్ అయ్యి ఉన్నారు మీరు. మరొక ప్రశ్న,
నువ్వే చర్చికి వెళ్తున్నావో నాకు తెలియదు. సంఘం భేదము కాదు, ఇక్కడ ఏ భేదము లేదు, అందరూ సమానమే, అందరూ దేవుని బిడ్డలే, అందరూ దేవుని కొరకు సిద్ధపడవలసిందే. ఈ రాత్రి ఆ దేవుని సిద్ధపాటులో నువ్వు లేకపోతే, ఈ బయట ఉన్న భిక్షగ వాడి వలె నీవు ఉంటే, ఎవరో నన్ను తెస్తున్నారు తీసుకెళ్ళిపోతున్నారు, ఎవరో తెస్తున్నారు, తెచ్చేవారు వద్దు, తెచ్చేవారు వద్దక, లోపల ఉన్నావు గనుక నీ దగ్గరే ఉంది ఒకటి, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే. అందుకే కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా నీకు కలిగింది, ఒకటి వచ్చింది, అది రక్షణ. ఆ రక్షణ నిన్ను అక్కడ తీసుకెళ్ళాలి, నీవు అనేకులను తీసుకుని వెళ్ళిపోవాలంతే. స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. గమనించాలి, ఒకడు బ్రతికేమో పుట్టినది మొదలుకొని వీడు ఎక్కడున్నాడు, దేవాలయం బయట ఉన్నాడు. అంటే ఎన్నిసార్లు ఎంతమంది పాస్టర్ గారు వాక్యం వినుంటాడు, ఆడి అనుభవం మనకంటే గొప్పది. స్తోత్రం కలిగిన కాక అప్పుడప్పుడు పుణ్యానికి అమాస్కి ఇలాంటి సభలు జరిగాయి అనుకోండి, అతి కష్టం లేదా కాలు ఈడ్చుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారండి కొంతమంది. ఆరాధనలోనే అద్భుతాలు జరుగుతాయంటే, ఆరాధన అయిపోయాక పాస్టర్ గారు వాక్యం ప్రారంభానికి వచ్చేవారు కొంతమంది ఉన్నారు. అందులో మీరు లేరనుకుంటాను, స్తోత్రం కలిగిన కాక మీరు అందరూ మొదటే ఉన్నారు. ఏమండి మొదటి వారు ఏంటండి, ఇప్పుడు ఏమన్నా తెలుసా, ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ మేము లాస్టా అనే ప్రశ్న మొదలైంది అనుకో, వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా, అయ్యగారు మేము కూడా వాళ్ళలాగే వస్తామండి. ఎప్పుడు ఇప్పుడు మొదటి వారు కడపడి వారేనని మాటకి జాగ్రత్త గమనించాలి. ప్రతి వారు కూడా దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి విశ్వాసి ఈ రాత్రి ఒక మాట పదే పదే ఎందుకు అడుగుతున్నా తెలుసా, నీ బ్రతుకు ఎవరి కొరకు. ఒక్కడు బ్రతుకు తాను బ్రతకడానికి కోసం ప్రతిరోజు దేవాలయాన్ని ఎంచుకున్నాడు, కాబట్టి దేవుని ఎంచుకుని, దేవుని ఎన్నుకుని, దేవునికి రక్షణ పొందుకుని, దేవుని కొరకు జీవిస్తానని చెప్పి ఏ ఒక్కరోజు ఆయన కొరకు జీవించావో లేదో ఈ రాత్రి నీకు నీవే నిర్ణయించుకోవాలి. రెండవ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంటాడు ఆయన. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఎవరో చెప్పండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదువుదాం. అటు తర్వాత ఇటు తర్వాత అమ్మ మాట ఉందా, అటు తర్వాత ఉందా లేదా చెప్పండి, ఎటు తర్వాత, ఇప్పుడు వీడి తర్వాత ఇంకొకడు ఉన్నాడు, అటు తర్వాత వీడి తర్వాత చూడండి చదువుదాం. ఇప్పుడు యూదుల పండుగ ఏం చెప్పండి, క్రిస్మస్ రోజు తెగ తిరిగేస్తారు అందరూ, అందరూ వేసి పుట్టాడు, ఎన్నిసార్లు పుట్టిస్తా నువ్వు వేసిన, ఒకసారి పుట్టించు, నీలో పుట్టిన ఏసైను ఇతరులకు ఏం చేయాలో తెలుసా, మాటి మాటికి చూపించు, పలుమార్లు చూపించు, ఆకర్షించు. పాట పాడుతుంటావు, ఆకర్షించే ప్రియుడా అందమైన, ఏంటండి ప్రియుడు ఆకర్షిస్తాడట దైవమట అందమైనదట. సో ఇలా పాటలు పాడుతూ ఉంటారు, పాట పాడు మంచిదే, పాటలు పాడు తలంత దేవుడు నీకు ఇచ్చాడు, కానీ పాటలో ఉన్న అర్థాన్ని గ్రహించి ఆ పాట అనుసారంగానైనా బ్రతకడానికి ప్రయత్నించు, ప్రయత్నించు, గమనించాలి. అటు తర్వాత ఏమొచ్చింది, సరే సూపర్, యూదుల పండుగ వచ్చింది, ఆ పండుగ తర్వాత ఏమైంది తెలుసు, తర్వాత అండి స్పీడ్ స్పీడ్గా చదవాలి, ఏంటండి యోహాను సువార్త 5వ అధ్యాయం. అబ్బా ఆవిడ బాగా చదువుతున్నారు, సూపరమ్మ చదువు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఏంటి, హెబ్రీ భాషలో బెత్తస్థానపడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మండపాలు కలవు, ఆయా సమయంలో దేవుని దూత ఎక్కడ దిగి కోనేటిలోకి దిగి కనుక చాలు, ఇప్పుడు ఆపుతాం, నేను చెప్పేస్తాను మిగతా స్టోరీ. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చింది, స్టోరీ నేను చెప్తున్నా జాగ్రత్త గమనించాలి, జాగ్రత్త గమనించాలి. ఇది ఒక చర్చ్, ఏది బెత్తేస్తా అనే ఊర్లో, అది ఒక చర్చ్ బెత్తేస్తా, చర్చలు చాలా ఉంటాయి కదా బెత్తేస్తా, ఇప్పుడు ఇదో చర్చ్. ఈ చర్చ్కి ఎన్ని ద్వారాలు ఉన్నాయి చెప్పాలండి, ఎన్ని, 5 ద్వారాలు, 5 ద్వారాలు ఉన్నాయి ఈ చర్చ్కి. 5 ద్వారాల్లో నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. ఎలా వస్తున్నారండి, తండోపతండాలుగా. ఓ ఎక్కడైనా ప్రార్థన అంటే బైబిల్ పట్టుకుని రావడానికి, ఒక్కరు రావడానికే చాలా బాధ, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, కొన్నిసార్లు పక్కలు బయలుదేరితే కానీ ఈవిడు బయలుదేరదు,
పక్క ఆయన బయలుదేరితే కానీ ఎదురాయన బయలుదేరాడు. నువ్వు వస్తున్నావా నేను వస్తాను అంటాడు, నువ్వు వస్తున్నావా నేను వస్తున్నాను అనేక సమయంలో లేము. ఆయన వస్తే ఆయనతో పాటు ఎగిరి వెళ్ళిపోవాలి. ఎవరు పాడారా పాట? సిరివేలు ఆనోకు పాడేశాడు, పాడేసి వెళ్ళిపోయాడు. ఎవరితో ఎగరాలి? ఎగిరితే యేసుతో ఎగరాలి, వెళ్ళిపోవాలి ఆయనతో. ఈ రాత్రి ఆ వెళ్ళిపోయే తరుణానికి నేను మిమ్మల్ని తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. స్తోత్రం కలిగింది కాక. గమనించాలి, యూదుల పండుగ ఒకటి వచ్చింది ఎబ్రి భాషలో. గమనించాలి, అక్కడ బెతెస్దా అదొక చర్చ్. ఆ చర్చికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి చెప్పాలి? ఎన్ని ద్వారాలు? ఐదు ద్వారాల నుంచి ప్రజలు ఏం చేస్తున్నారు? తండోపు తండోలుగా వస్తున్నారు, తండోపు తండోలుగా బాగుపడి వెళ్ళిపోతున్నారు. మీ ఈ పాస్టర్ గారి చర్చ్ కూడా ఉదయం వెళ్ళం కదండి. ఈరోజు బాగా వెళ్ళండి అయ్యారు. ఈరోజు పాస్టర్ గారి చర్చి నేను ఆరాధన చేస్తూ ఉండగా బాగా కనిపెట్టి చూశానండి. ఈయన కూడా చర్చికి ఐదు ద్వారాలు పెట్టారు. ఐదు ద్వారాలు పెట్టారు ఈ పాస్టర్ గారు, పాస్టర్ అయ్యారు. ఎదర రెండు, మధ్యలో ఒకటి, ఈ మధ్యలో ఒకటి, ఈ పోడియంకి వేదికకి ఒకటి. ఎన్ని వచ్చాయి ఇప్పుడు? ఐదు ద్వారాలు వచ్చాయి. మరి ఈయన ఉద్దేశం ఏంటో తెలియదు. ఈ యోహాను సువార్తలో ఉన్న మర్మం ఏంటో మనకు తెలియదు, దాన్ని పాటిస్తారేమో నాకు తెలియదు. ఐదు ద్వారాలు పెట్టారు ఈయన. అప్పుడు ఈ రోజు నేను కానీ ఉంటే ఈ వాక్యం నాలుగు వచ్చేస్తుందండి. ఆల్రెడీ ఏంటి సిద్ధపాటు వచ్చేస్తుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అనేది ప్రారంభమవుతూ ఉంది. నేనంటాను, అక్కడ ఐదు మంటపాలలో కలిగిన ఆ మందిరానికి ప్రజలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వచ్చేవారు వెళ్ళేవారుగా మీరు సంగతి పక్కన పెడితే ఒక చిత్రం ఉంది అక్కడ, విచిత్రం. ఏటో చెప్పుంటారా విచిత్రం? అదే చర్చ్లో, అదే ఇప్పుడు బెతెస్దా చర్చ్ అనుకోవాలి మీరు అందరూ. ఏమనుకోవాలి చెప్పాలి? బెతెస్దా చర్చి. మీరు ఏ చర్చ్ వారని అనుకోండి, అది అనవసరం. కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఆ టాపిక్లో మాత్రం, ఈ అంశంలో, ఈ బెతెస్దా అనేది ఒక చర్చి, ఆ చర్చికి ఐదు మంటపాలు. ఇప్పుడు ఆ చర్చ్లో ఒకడు ఉన్నాడండి, ఒకడు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పాలి? ఇప్పుడు చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? ఆడు వయసు కంటే ఏమండి, ఆడు విశ్వాస వీరుల్లో వాడే గొప్పడు. ఎందుకు తెలుసా? 38 సంవత్సరాల నుంచి ఒకే చోట చర్చిలో ఉన్నాడు. ఆ చర్చిలో ఉండి ఏం చేస్తున్నాడు తెలుసా? వచ్చేవారిని చూస్తున్నాడు. చాలామంది చర్చికి ఇందుకే వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు? ఎవరు వస్తున్నారు? ఏ అమ్మ ఏ చీర కట్టింది, ఏ అయ్యి ఏ డ్రెస్ వేసాడు, అలాంటి చీర నా బీరువాలో ఉందా, లేకపోతే మా ఆయన రాత్రి ఇంటికి వెళ్ళాక. మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అమ్మా. ఇది జరిగే ప్రక్రియ. ఇంట్లో అంటే ఒకరి దగ్గర ఏది ఉందో చూడడానికి వెళ్ళే ప్రదర్శన కొంతమందిది, మరొకరి దేటో తెలుసా ఆరాటం, మరొకరి దేటో తెలుసా సంపాది, అదే నేను ఉండాలి నా జీవితంలో అనుకునే ఒక ఆశయం. కానీ ఇక్కడ చూడండి, వీడు ఉన్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి ఒకే చర్చలో ఉన్నాడు. స్తోత్రం కలిగింది కాక. బాప్తిస్ తీసుకున్నది మొదలు నేను ఏ చర్చి మారలేదు అన్నవాళ్ళు ఎవరైనా చేయమైకి ఎత్తమని అనుకోండి, నేను అడగనండి నాకెందుకు. ఈ రాత్రి ఉండి వెళ్ళిపోయేవాడిని, అది కూడా గంట రాత్రి కూడా పూర్తిగా ఉండను మీ ఊర్లో. దేవుని స్తోత్రం కలిగి కాక ఒక అరగంటలో వెళ్ళిపోతాను మీ ఊరు విడిచిపెట్టి. అయినా సరే మీ కొరకు ప్రార్థన చేస్తాను. కానీ అంటాను, ఒకే చర్చిలో 38 సంవత్సరాల నుంచి ఆ ఊరు వెళ్ళకుండా ఈ ఊరు వెళ్ళకుండా ఏంటి మరి? ఈయన్ని చూసానా మన బుద్ధి తెచ్చుకోవాలి. ఎవరిని? బైబిల్లో ఉన్న వీడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ అదే చర్చిలో? 38 సంవత్సరాల్లో నుంచి నీరు కదులుతూ ఉందా? కదలటం లేదా నీరు? నీరు దేవుని వాక్యం వినిపింపబడుతూ ఉంది. ప్రతి మందిరంలో దేవుని వాక్యం, ఊరు ఊర దేవుని వాక్యం, వీధి వీధుల్లో దేవుని వాక్యం, సందు సందుల్లో దేవుని వాక్యం. ప్రతిరోజు సువార్త ప్రకటించే గుంపు, ప్రతిరోజు స్వస్థతలు, ప్రతిరోజు అభిషేకాలు, ప్రతిరోజు తైలాభిషేకాలు, ప్రతిరోజు కూడా వాగ్దానపు కూడికలు పెట్టేవారు కూడా ఉన్నారా లేరా చెప్పండి? ఉన్నారా లేరా? దేవుడు ఇన్ని ఇచ్చినా కానీ మనం మాత్రం ఆదివారం వచ్చే వాళ్ళే ఉంటారు కొంతమంది. అది కూడా ఎంత సంఖ్య తెలుసా? వస్తూ వస్తూ టైం అయిపోతున్నా సరే ఊరందరినీ పలకరించుకుంటూ వస్తారు కొంతమంది. కాబట్టి ఉత్తపు టైం సరిపోదా ఏటో నాకు తెలియదు. ఆదివారం మందిరానికి వచ్చి అందరినీ పలకరించే నీవు పోనీ ఆ బైబిల్లో ముక్కని చెప్తే వాళ్ళకి ఇంకా మిగిలిపోయిన ఊసులు కూడా ఆదివారం కవర్ చేసేస్తాం. మిగిలిపోయినవి ఆదివారం కవరేజ్ అండి. ఆ వీడియో వాళ్ళు వాళ్ళు కవరేజ్ చేశారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అది ఒక వ్యవస్థ. మరి ఏ వ్యవస్థలో మనం ఉన్నాము?
బైబిల్ పట్టుకున్న విశ్వాసిగా పేరు పెట్టబడి అది చెప్పాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేసుకుని ఎప్పుడు తగ్గించుకున్నాం గాక, ఎప్పుడు తగ్గించుకున్నాము గాక, ఎప్పుడు మనం ఆయన తట్టు తిరిగాము గాక, ఎప్పుడు దేవుడి కొరకు ప్రయాసపడ్డాము గాక, ఎప్పుడు మనల్ని మనం అర్పించుకుని ప్రభు కొరకు సిద్ధపడ్డాము గాక. 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఎంతో మందిని చూసి చూసి అంటారు కదా ముదిరిపోయాడు. ఏమైపోయాడండి? ముదిరిపోయాడు. ఎలా ముదిరిపోయాడు? భక్తిలో ముదిరిపోయాడు. ఇప్పుడు దేవుణ్ణి రుచి చూసిన వాళ్ళు ముదిరిపోయాడు. వీడు ఏం చెప్తాడో తెలుసా? అక్కడ వ్రాయబడి ఉంది, ఎప్పుడైతే దేవుడు దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నాకంటే ముందుగా ఎవడో ఒకడు, అంటే అంతమందిని చూశాడు. వీడు మనం కూడా చాలా మందిని చూసి చూసి అలసిపోయాం. ఎక్కడ అలసిపోయాం? విశ్వాసంలో అలసిపోయాం, ప్రార్థనలో అలసిపోయాం. ఏమంటే ఎప్పుడు నాకేనేటండి ఫోన్ చేసి మీరు ప్రార్థన రామ్మా ప్రార్థన చెయ్యమని చెప్తావు, ఆ పక్కాడు చెప్పొచ్చు కదా అని అడిగేవారు లేరా? ఉన్నారు. మీరు అందరూ లేరులేండి, మీరు అందరూ మంచోరు. స్తోత్రం కలిగాక ఎక్కడో జరిగేది చెప్తున్నాను నేను మీకు. ఎక్కడ కాదు, ఎప్పుడు ఏంటో తెలుసా? ఒకరిని పోల్చి చూసుకునే విశ్వాసపు బ్రతుకులో ఈ రాత్రి దేవుడు మరల నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు ఎవరి కొరకు చెప్పాలి? నా బ్రతుకు దేవుడి కొరక. ఇందాక చేయలేకలేదు మరి ఓ అక్క అమ్మ, ఇందాక లేకలేదు, ఇప్పుడు వచ్చేసే బాటలోకి. స్తోత్రం కలిగిన కాక 38 సంవత్సరాల నుంచి ఉన్న వీడు ఎక్కడున్నాడు తెలుసా? గుళ్ళోనే ఉన్నాడు. ఎక్కడున్నాడండి? లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? బయట ఉన్నవాడు పని మానలేదు, కానీ లోపల ఉన్నవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీళ్లు కదిలింపబడ్డ చూస్తున్నాడు. స్తోత్రం కలిగిన కాక నీళ్లు కదిలింపబడుట చూస్తున్నాడు. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత ప్రతిరోజు చూస్తున్నాడు, కానీ మార్పు లేదు వీడిలో. ప్రతిరోజు మంత్రానికి వెళ్తున్నావు, ఇప్పుడే దేవుడు వచ్చేస్తే చేయలేకలేదు. ఇప్పుడు ఏమన్నా తెలుసా? ఎవరైనా ఏమని అనుకుంటే తెలుసా? వాళ్ళకి చేయి పడిపోయింది, మందుకి చేయలేకట్లేదు అన్నారు. కానీ రాత్రి ఏమంటాడు తెలుసా? నువ్వు మందిరంలో ఉండగా దేవుని యొక్క దూత వచ్చి కోనేటి నీళ్ళని కదిలించినప్పుడు ఎందరో బాగుపడిపోతున్న వారిలో కూడా నీవు నేను కూడా ఉండాలి. ఒకవేళ అలా ఉంటే వాడు ఎందరునో చూశాడు, కానీ వాడు మాత్రం వాడు బ్రతుకులు ఏం లేదు, మార్పు లేదు, సిద్ధపాటు లేదు, చేద్దామన్న ఉద్దేశం వాడికి లేదు. అంటే వాడి జీవితం వాడికి ఉపయోగకరంగా లేదు, వేరే ఎవరికి కూడా ఉపయోగకరంగా లేదు. ఈరోజు విశ్వాసిగా ఉంటున్న నీ బ్రతుకులో సంఘానికి క్షేమకరంగా ఉన్నావా? సంఘానికి ఉపయోగకరంగా ఉన్నావా? దేవుని సేవకుడికి ఉపయోగకరంగా ఉన్నావా? నీ గ్రామానికి నువ్వు ఉపయోగకరంగా ఉన్నావా? నీ ఇంటికి నువ్వు ఉపయోగకరంగా ఉన్నావా? నీ ఇంటికే ఉపయోగకరంగా లేకపోతే అప్పుడప్పుడు అలా అంటారు కదండి, అలా అనిపించుకునే దయనీయమైన స్థితిలోనికి ఎవరు కూడా వెళ్ళకూడదనే ఈ రాత్రి దేవుడు మరొకసారి అంటున్నాడు. ఏమన్నాడో తెలుసా? నీ నా బ్రతుకు చెప్పాలి, చెప్పాలి ఎవరికోసం? అయ్యా పాస్టర్ గారి దగ్గరికి వచ్చే ఒక ఏమండే వయసు అయిపోయి రేపమాప చచ్చిపోద్ది అంటుంది, రేపమాప చచ్చిపోద్ది బాబా నా దగ్గరికి వచ్చి అంటుంది. బాబా నువ్వేమని ప్రార్థన చేస్తావు అంటే ఇంకో మనవరాలు మిగిలిపోయింది బాబా, ఈ మనవరాలు పెళ్ళయ్యి. ఏటట ఈ మనవరాలకు పెళ్ళయ్యి దానికి ఒక కాయ కాస్తే ఏం కాస్తే? చెట్టు ఎత్తనే కదా కాయ కాస్తా, వేయకుండా ఎక్కడ కాస్తుంది? పెళ్ళయ్యి ఒక కాయ కాస్తే అప్పటికే నేనంటాను ఊరెప్పుడు పొమ్మంటుందో తెలియదు, నిన్ను కాడెప్పుడు రమ్మంటుందో తెలియదు. ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా? నీకు ఒక కోరిక, తప్పేం లేదు, కోరిక ఉండాలి, ఆశలు ఉండాలి, కానీ దానికంటూ ఒక ఆ వయసులో అలా అంటుంటే ఇప్పుడు నేను ప్రార్థన చేయాలా వద్దా? మీరే చెప్పండి. సమాజ తీర్పు ఇది, ఇప్పుడు బయటికి రచ్చబండ కార్యక్రమం ఉంది దేవరా, ఏంటో తెలుసా? మీరే చెప్పాలి ప్రార్థన చేయాలా. ఒకవేళ చేసేనే అనుకో, పుట్టుకుమని రాత్రి తండేసింది అనుకో, అప్పుడు ఇంటికి వెళ్ళవారు ఏమంటారు? మీరే చెప్పండి. అమ్మ మా ఇద్దరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, ఎల్లకి వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత ఏమైందో తెలుసా? ఈ పాస్టర్ గారు ఏం ప్రార్థన చేశాడో తెలియదు. ఇంకొక 4 నెలలు 4 సంవత్సరాలు ఉంటుంది అనుకున్న మా అమ్మ ఈ రాత్రి ఏమండి అంటే, ప్రార్థన చేసి కూడా కొన్నిసార్లు పాస్టర్ గారు నిందింపబడుతూ ఉంటారు, అవునా కదా? అందరూ కూడా కొంతమంది ఉన్నారు.
ప్రార్థించి కూడా కొన్ని అవమానాలు ఎదుర్కొన్న వారు ఉన్నారు. కొంతమంది విశ్వాసములో ఎదుర్కొంటూ పోరాడుతూ జీవితాన్ని జీవిస్తూ ఉండగా ఓడిపోయి ఇతరుల చేత అవమానించబడి నిందించబడి దుఃఖానికి గురైపోయి విచారంలో మునిగిపోయి అయ్యో అని బాధపడే విశ్వాసులు కూడా లేకపోలేదు, దైవజనులు కూడా లేకపోలేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కానీ వీడు ఎందుకంటారండి 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు, ఏమి లేదు, ఎదుగు లేదు, బొదుగు లేదు, ఏమి లేదు. చాలామంది ఎదగడానికి వస్తారు చర్చికి, ఎగిన తర్వాత ఏం చేస్తారో తెలుసండి, అక్కడ చర్చిని అక్కడ రమ్మంటారు. ఎక్కడికి? ఫస్ట్ చర్చిలోకి వస్తారు. అయ్యా పేదోళం అండి, భేదోళం అండి, తిండి కూడా గతి లేదండి, ఇప్పుడు అన్నీ వచ్చేసండి, స్తోత్రం కలిగిన కాక అన్నీ వచ్చేసి స్తోత్రం. ఏమి లేనప్పుడేమో అయ్యగారండి, అయ్యగారండి, అమ్మగారండి, సంఘమండి, సాక్ష్యం అండి, ప్రార్థన అండి, ఇంటికి రండి, ఇప్పుడు అన్నీ వచ్చాక అయ్యా కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత రండి ఇంటికి. ఎప్పుడు రండి, ఎప్పుడు రండి, మరి ఇక్కడ ఇటు అడ్డు తర్వాత ఇటు తర్వాత. మీరు గమనించాలి, వీడు వీడు లోపల ఉన్నాడు కానీ అక్కడ సందేశం అడ్డు తర్వాత ఒక రోజు వచ్చింది, కానీ వీడు అక్కడే ఉన్నాడు, వీడిలో ఎలాంటి మార్పు లేదు. చాలామంది మందిరంలో ఉండి నువ్వు దేనికి ఉపయోగకరంగా లేకపోతే ఈ రాత్రి అంటున్నాడు నీ బ్రతుకు చెప్పాలి. ఏమండి మా ఇల్లు తూర్పు తట్టుకుండాలండి. దేవుని మందిరం పాస్టర్ గారే, మీకు గడవదా, మీకు తూర్పు తట్టు లేదు, ఆ తట్టు లేదు, ఈ తట్టు లేదు, అన్ని తట్టులు ఒకటే, దిశలన్నీ ఒకటే. ఏ దిక్కు వెళ్ళినా కానీ నా ఏసయ్య స్వరం నీ నోటిలో నుంచి రావాలంతే. స్తోత్రం కలిగిన గాక. యేసు కొరకు నేను బ్రతుకుతున్నాను నువ్వు చెప్పాలంతే, ఆ చెప్పేవాడిగా నువ్వు ఉండాలి అంతే. ఆ గుంపులో నీవు దేవునికి కనబడాలి ఈ రాత్రి. ఇప్పుడు వీడేంటో తెలుసండి, అటు ఎవరికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చూస్తున్నాడు. నేను అనుకుంటున్నాను వీడు రాసే పుస్తకం ఎక్కువైపోయింది వీడి బతుకులో. చాలామంది ఏంటండి మెయింటైన్ చేస్తారు, ఏంటది ఏంటండి ఏంటండి, ఆ మెయింటైన్ చేసిన వాళ్ళు అందరికి ఇచ్చేస్తారా నచ్చినకి ఇస్తారా? ఇప్పుడు మీరు చెప్పాలి, ఆస్తులు పాస్తులు రాస్తాం కదండి, అందరికి ఇచ్చేస్తారేంటి? మీరు అందరికి ఇచ్చేస్తారమ్మా, ఎవరికి ఇస్తారు? ఈ రాత్రి ఆ నచ్చిన వారిలో మీరు ఉండాలని నా ఆరాటం. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు కానీ ఆ మందిరానికి ఏమాత్రము వాడికి ఉపయోగకరంగా లేడు. ఈరోజు అలాంటి వాడిలా నీవు ఉంటే నా దేవుడు అంటున్నాడు, వద్దు వద్దు, నువ్వు లోపల ఉన్నా సరే బయట ఉన్నా సరే ఇదిగో తమ పనిలో నిపుణత గలవారిని చూచితువా, నేను వారిని రాజుల ఎదుట నిలబెడతానన్నాడు. ఆ రాజుల రాజు రాబోతున్నాడు, ఆ రాజు దగ్గర నిలబడే రోజు రాబోతుంది. ఆ రోజున నీవు నేను నిలబడినప్పుడు ప్రశ్నలతో ప్రశ్నించబడ్డం కాదు, తలుపు ఎద్ద నిలబడిన నా యేసు నిన్ను చూసిన వెంటనే నా ప్రియుడా నా ప్రియురాలా లోనికి రా అని పిలవాలంతే. స్తోత్రం కలిగిన గాక. ఆ పిలుపులో నీ పేరుండాలి, ఆ ఆహ్వానంలో నీవుండాలి, ఆ పత్రికలో నీ పేరు కనబడాలి, నీ విశ్వాసం అలా ఉండాలని ఈ రాత్రి నా యేసయ్య ఆరాట పడుతున్నాడు నీ కోసం. ఇప్పుడైనా సరే నీ బ్రతికి ఎవరి కోసం చెప్పండి, ఎవరి కొరకు? ఒకడేమో బయట, మరొకడేమో ఇప్పుడు ఎలాగంత తెలుసా, లోపల బయట ఆటలో ఉంది ఎవరు. చాలామంది మందిరాలకి లోపలికి వస్తారు బయటకు వస్తారు, ఇది లోపల బయట గ్యాంబ్లింగ్. దీన్ని ఏమంటారండి పేరు? జోదాం. దేవుని సేవ అది కాదు, అది కాదు. మీ అందరికి ఒక స్టోరీ చెప్పి ముగించేస్తాను, గమనించాలి. ఒక స్టోరీ చెప్పి ముగించేస్తాను. లాజరు ధనవంతుడి స్టోరీ అందరికీ తెలుసా తెలీదా? భేదవాడైనా లాజరు, ధనవంతుడు ఎక్కడుండేవాడు? ధనవంతుడు ప్రతిరోజు చర్చి లోపలికి వెళ్ళే భాగ్యం, అవసరమైతే ఇలా పాస్టర్ గారి కుర్చీలో కూర్చునే యోగం. ఈ భేదవాడు ఎక్కడ చర్చికి రానిస్తారా? మనమే రానేమో అనుకునేవాడిని. అరే బాబు నువ్వు బయటకు వచ్చారా, బయటకు వచ్చావు, ఈ లోపల ఉన్న వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు. మరి ఈ 38 సంవత్సరాల నుంచి వీడికి ఏ ఇబ్బంది లేదు, ఒకచోటే పడుకోవడం, ఒకచోటే తినడం, ఒకచోటే, మార్పు లేదు. విశ్వాసపు యాత్రలో నీ మార్పు అక్కడే అయితే
ఈ రోజు నువ్వు పరిపెత్తుకుని అనగా నీ బైబిల్ చేతనున్న నీ చేతిలో నీవు విశ్వాసాన్ని పట్టుకుని నువ్వేం చేయలేదు తెలుసా? గిజ్జోరులాగా తన సైన్యాన్ని ఎక్కువ వేల మంది కాదు 300 మందే సైన్యాన్ని తీసుకెళ్ళు అని చెప్పిన నా దేవుని కొరకు నువ్వేం చేయలేదు తెలుసా? లేవాలి ఈరోజు, ఈరోజు దేవుని కొరకు లేవాలి. సరే, లాజరు పేదవాడు, అవసరమైతే చర్చికి వెళ్దామని ఆశ ఉన్నా కానీ ఎవరు అతను లోపలికి రానిచ్చేవారు కాదు. ఇదో దరిద్రం మనకి. ఏ దరిద్రం చెప్పంటారండి? మనం బ్రతికే వ్యవస్థలో పలు రకాల మనుషులు ఉన్నారు, అందరినీ అందరు ఒకేలా చూడాలండి అని అంటారు. మాటలే, చేతలు లేవు. ఇప్పుడు ఈ వ్యక్తి ధనవంతుడు లోపల ప్రతిరోజు వాక్యం వింటున్నాడు, భోంచేస్తున్నాడు, కానీ వీడు మాత్రము గుమ్మపు బయట, చర్చి బయట. ఎక్కడున్నారండి? చర్చి బయట ఉన్నవాడు వాక్యం బాగా వింటున్నాడు. ఆహారం కూడా ఎవడు ఇవ్వకపోతే, ఏంటో తెలుసా, పెట్టకపోతే ఆ ధనవంతుడి యొక్క టేబుల్ మీద నుంచి పడిపోయిన ఆ ఎంగిలి రొట్టె ముక్కలతో తన కడుపు నింపుకునేవాడు. ఒక్కసారి తినేవాడు తెలీదు, ఒక్కొక్కసారి తినేవాడు కాదేమో తెలియదు. కానీ ఇద్దరు చచ్చిపోరు ఒకరోజు. ఇద్దరు ఎవరు ఎక్కడున్నారు? ఒకడేమో అబ్రహాం యొక్క కుడిపార్శ్వం ఆనుకుని రొమ్మున ఉన్నాడు, మరొకడు ఇంకెక్కడున్నాడు? నరకంలో ఉన్నవాడు ఎవడు చెప్పాలి? ఎవరండి? విశ్వాసంలో మీరు అందరూ చాలా ధనవంతులు, కానీ డబ్బులే ఎవరు? ఇందులో ధనవంతులు, విశ్వాసంలో ధనవంతులు, కానీ ఆ విశ్వాస ధనాన్ని ఎవరికి ఇవ్వాలి? అడుక్కునే వాళ్ళు వస్తారండి. కలిగింది ఇవ్వాలి వద్దా? నీవు కలిగిన ధన విశ్వాస ధనాన్ని ఎప్పుడైనా బయటికి ఇచ్చావా? చాలా మంది ఇలాగే అంటారు, కానీ తీరు అప్పుడప్పుడు ఇది ఎక్కడో పడిపోతూ ఉంటుంది. పడిపోయిన తర్వాత లబో దీపమని అయ్యో. మొన్న మా ఊర్లో ఏమైందో తెలుసండి, నన్ను మా ఊర్లో హిందువులు కూడా సహోదరు, మన సహోదరులు కనుక, వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నప్పుడు పంతులు గారిని పిలిచిన నన్ను పిలుస్తారండి. ఇదేం విచిత్రమో తెలియదు. ఆ ఊరు ప్రెసిడెంట్ బాబుగారు రావాలి, మీరు అంతే ముందే ఫోన్ చేస్తారండి. సరే, ఒకసారి వెళ్ళానండి. పంతులు గారు కూర్చున్నాడు కింద మాట వేసుకుని. ఆయన మా ఊరు ప్రెసిడెంట్ అన్నాడు, బాబుగారు రండి, బాబు ముహూర్తం మీరు పెట్టుకోండి. నేను పెద్దగా పిలిచారు, పెద్దగా కాకపోయినా పాస్ట్ గారుగా గౌరవించి పంతులు గారు కానీ భావించో, పూజారి గారు భావించో నన్ను పిలిచారు. వచ్చానండి. వచ్చిన తర్వాత కూర్చున్నాను, లోపల రండి కూర్చోండి, కలిసి పెడదాం ముహూర్తం అన్నాడు. ఏమండి కలిసి ఉంటే కలదు సుఖం, కానీ ఇక్కడ మనకి కలదే. మనంతా యేసు రక్తం చేయం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏది చూడడం, డేట్ పెట్టేస్తాం. పెట్టిన వెంటనే మనకి ఏది ఉండదండి. ఆయన అన్నాడు, ఆయన నన్ను బాగురని పిలుస్తాడు. ఎవరు పంతులు మళ్ళీ బాగురని పిలుస్తాడు. ఆ పిలిస్తే అంటాడు, అప్పుడప్పుడు అంటాడు బాగురు. ఇదంతా నేను బోధపడలేకపోతున్నానండి, ఏదో రోజు మీకులాగా వచ్చేసి పక్కన చచ్చికడేద్దాం అనుకుంటున్నానండి అని అంటూ ఉంటాడు. బల్లెట్టుడు నా దగ్గర అంటే అన్నావు కానీ నీ పొట్ట ఇంతే సాయంత్రం అంటుంటాను. సరే, వచ్చి కలిసి ముహూర్తం పెడదాం, రండి రండి అన్నాడు. సరే వెళ్ళానండి, కూర్చున్నానండి. అలాగని అలా కూర్చోలేదు, ఇలాగే జస్ట్ కూర్చోలో కూర్చున్నాను. పంతులు నన్ను చూస్తున్నాడు, డేట్ చూసి ఎంత చేసుకుంటాను అని నన్ను అడుగుతున్నాడు. నాకేం తెలుసండి. అప్పుడు నేను అన్నాను, ఎలా అన్నాను అంటే మీ ఇష్టం ఎలా పడితే అలా చేయండి. సరే, అలా ప్రతిదానికి పిలుస్తున్నారండి. ఈ మధ్యలో వెళ్ళడం మానేశాను. పాస్టర్ గారికి మా పిల్లలు పెళ్లి చేసి కూడా ఇష్టం లేదమ్మా, ఈ పంతులు పాస్టర్ గారు రావట్లేదు అన్నారండి. అంటే పెళ్లికి దీనికి సంబంధం ఏంటి? అప్పుడు అన్నాను, ఏమన్నాను తెలుసండి, నాకు ఒకటే తెలుసు, కలిసి ఉండడం తెలుసు. ఆ కలిసి ఉండే దాంట్లో కలదు సుఖాన్ని ఇచ్చే ఆ దేవుణ్ణి కూడా పరిచయం చేయడం నాకు తెలుసు. నేను అన్నాను, మీ పెళ్లి ద్వారానో ముహూర్తం ద్వారానో దేని ద్వారానో అయినా సరే నేను అంటాను, నా దేవుడు మీలో కనబడాలంటే స్తోత్రం కలగాలి కాక. సరే, మనం ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి. అసలు స్టోరీ మనం ఎక్కడున్నామండి? లాజర్ దగ్గర. అబ్బా పర్లేదు, మీరు ఇంకా చాలా మంచి వాళ్ళు. ఓ ఊరిలోనండి, అంతా విన్నాక పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు, కానీ ఏం చెప్పారో తెలియదు. సరే, ఈ లాజరు అక్కడ ఒక్కరోజు కూడా సుఖాన్ని అనుభవించలేని లాజరు పేదవాడు పరలోకంలో ఉన్నాడు. మన భాషలో చెప్పేద్దాం, పరలోకంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు?
స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు అందరూ అక్కడికి వెళ్ళాలంటే స్తోత్రం చెప్పండి. అమ్మ గడిగి చెప్పండి. ఏటి బాధ అండి మాకు అత్తవాడు చెప్పండి చెప్పండి చెప్పండి. సరే పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు నరకంలో ఉండి పాతాళంలో ఉండి ఏమంటున్నాడు, తండ్రి అయిన నా అబ్రహాము దేవా నేను ఇక్కడ మాడిపోతున్నాను, స్తోత్రం కలను కాక ఏమైపోతున్నాను, మలమల మాడిపోతున్నాను, వేడి తట్టుకోలేకపోతున్నాను. నీ చిత్తం అయితే ఎవరికి వేలుకోనా, ఏమండి ఇంత నీరు పడ్డదు వర్షం పడ్డది ఏది చుక్కనీరు ఇక్కడ ఏది, అక్కడి నుంచి చుక్కేస్తే ఇక్కడికి ఎందుకు వచ్చేలాగా ఉంటుందా, అతని తపన అలా ఉంది. నేనేమంటాను తెలుసా, లోపల ఉన్నవాడు నరకంలో ఉన్నాడు బయట ఉన్నవాడు, ఇప్పుడు చెప్పండి మీరు, మీరే చెప్పండి నేను చెప్పలేదు, లోపల చర్చి లోపల ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు, అమ్మ బైబిల్ నేను చెప్పలేదు తల్లి, ఆ ఊరు పాస్టర్ గారు ఎవడో వచ్చాడు ఎలా చెప్పాడు నాన్న, దయచేసి లోపల ఉన్న ధనవంతుడు నరకంలో బాధపడుతున్నాడు, బయట ఉన్న లాజరు ఎక్కడున్నాడు తెలుసా, దేవుని యొద్ద ఉన్నాడు. ఈ రాత్రి నీ బ్రతుకు దేవుని యొద్ద లేకపోతే లోకం యొద్ద, లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలిచాను, నిలిచే వారిలో మీరందరూ ఉందురుగాక. చెప్పాలిగడిగా ఉంటారా ఉండరా, నిలిచేవారిలో ఉండాలి మీరు. నా దేవుడికి కావాలి నిలిచేవారు, నా దేవుడికి కావాలి దాని కొరకు నిలబడేవారు, అందులో మీరు ఉండాలని దైవజనుడిగా నా ఆశ రాత్రి. బయట ఉన్నవాడేమో దేవుని దగ్గర ఉన్నాడు, లోపల ఉన్నవాడేమో, ఇప్పుడు ఈ లోపల ఉన్నవాడు 38 సంవత్సరాల నుంచి ఉన్నవాడికి ఏసై వచ్చి అడిగాడట, ఏమని, ఏట్రా బాబు నీ పరిస్థితి, 2 నిమిషాలు ముగిస్తా, ఏట్రా బాబు నీ పరిస్థితి అని అంటే అప్పుడు ఎక్స్క్యూజ్ ఏంటో తెలుసా, సార్ అది సార్, సార్ ఇది సార్, ఎందుకు సార్, ఇవన్నీ జీవితం ఇవ్వబడ్డది, అవకాశం ఇవ్వబడ్డది, ఈ అవకాశం ఇచ్చినప్పుడే నా దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా నీవు ప్రభు మందిరంలో ఉండాలంతే. అందుకే రాత్రి అడుగుతున్నాడు, నా దేవుడు అడుగుతున్నాడు, నేను అడగట్లేదు, నీ బ్రతుకు ఎవరి కొరకు, అందరినీ చూసావు చాలు, బిడ్డలను చూసావు చాలు, కుటుంబాన్ని చూసావు చాలు, ఇంటిని చూసావు చాలు, ఇల్లు లేదన్నావు ఇల్లు ఇచ్చాడు, ఇల్లాలు లేదన్నావు ఇల్లాలు ఇచ్చాడు, వాకి లేదన్నావు వాకిలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చిన తర్వాత ఎలాగుందో తెలుసా, ఈ పాట పాడాడు మన ఆకుమర్తి డానియేలు గారు, ఏ పాట తెలుసండి, అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే అని అంటూ అంటాడు, నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నొచ్చినా నేను జడియను, విశ్వాసం అంటాం జడియం అంటాం, ఏదైనా వస్తే ఎవరికైనా దయ్యం పట్టిందనుకో, ఆ దయ్యం పట్టినామని తెరికించి, రే బాబు నువ్వు దూరంగా ఉండరా నువ్వు దూరంగా ఉండరా, వాళ్ళ ఇంట్లో వాళ్ళనే దూరాన్ని తీసుకెళ్ళిపోద్ది అంటే అర్థం, నిలబడే ధైర్యం నీకు లేదు, వ్యాధులు బాధలు ఖడ్గాలు ఎన్నైనా రావచ్చు, కానీ ఈ రాత్రి ఆఖరి రాత్రి అయితే నా యేసు కొరకు నీవు బ్రతికే నీ బ్రతుకులో ఈ రాత్రే ప్రభు నీ కొరకు నేను రెడీ అని చెప్పే గొప్ప ధన్యత ఈ రాత్రి దేవుడు మీ అందరికి ఇవ్వాలని నా ఆశ, స్తోత్రము కలిగిన గాక. హల్లెలూయా, ఆశలు ఈ రాత్రి నువ్వు ఉంటే అందరూ లేచి నిలబడతాం, అందరూ లేచి నిలబడతాం, ఆశ ఉంటే సరిపోదు, ఆశలను తీర్చే నా దేవుని యొక్క సన్నిధానంలో ఈ రాత్రి ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు లోపల ఉన్నావు నాకు తెలియదు, మందిరంలో ఉన్నావు నాకు తెలియదు, ఏమో ఏమో ప్రభు రాకడా, ఆ రాకడికి సిద్ధపడి దేవుని యొక్క కుటుంబంలో సంఘంలో ఒక విశ్వాసిగా ఉన్న నీవు ఈ రాత్రి నేనంటాను, నా ప్రభు కొరకు, నా ప్రభు కొరకు ఈ రాత్రి నీ బ్రతుకు ఖచ్చితమైతే నికర్షమైతే నిజమైతే ఈ రాత్రే దేవుడు నిశ్చయముగా నిన్ను తన బిడ్డగా మరొకసారి 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 తన వాక్కు చేత నీతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, ప్రియులారా ఎన్నో సంవత్సరాలు నువ్వు బ్రతుకుతూ ఉన్నావు, ఎవరెవరి కోసమో బ్రతికావు, కొంతమంది ప్రేమికుల కోసం బ్రతికారు, కొంతమంది తల్లిదండ్రుల కోసం బ్రతికారు, కొంతమంది భార్య కోసం బ్రతికారు, కొంతమంది ఉద్యోగం కోసం బ్రతికారు, ఓ ఏది లేకపోతే చావే గద్దనుకున్నా నీ నా జీవితంలో ఈ రాత్రి మరొక పర్యాయం అడుగుతున్నాడు, ఈ చివరి క్షణంలోనైనా నీ బ్రతుకు నా కోసమైనా ఉందా లేదా, ఉందా లేదా, రెండు చేతులు జోడించి ఒక నిమిషం దేవుని దగ్గర నిన్ను నీవు నన్ను నేను సమర్పించుకున్నావు, ఈరోజు మీరు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఈ రాత్రి నా దేవుడు ఏమంటాడో తెలుసా, ఈ లోకంలో నీ ప్రయత్నాలు ఎన్నైనా సరే
యోహాను సువార్త 12 వచనం 19 వచనంలో ఇక్కడ అన్నాడు భక్తుడు ఏమని రాశాడో తెలుసా? పరిసయ్యులు వారు చేసిన ప్రయత్నాలన్నీ ఎట్లు నిష్ప్రయోజనమైపోయాయి. ఇదిగో లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోయింది. లోకమంతా యేసే వెంట వెళ్ళిపోతే ఆ వెంట వెళ్ళిపోయిన వారిలో నీవు ఉన్నావా లేదా? లేకపోతే ఈ రాత్రి మరొక పర్యాయము నీవు నువ్వు నిర్ణయించుకుని దేవుడిని ప్రభుకి అప్పగించుకో. ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చిన మనమందరం కూడి ఆయన నామాన్ని గొప్ప చేయడానికి దేవుడి చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు.